మంత్రిగా 1991-94 వరకు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా 1995-96 మరియు 2006-09 సంవత్సరాల్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా 2004-06 సంవత్సరాల్లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. వీరు సమాచార హక్కు, ఉపాధి హామీ, ఆహార భద్రత వంటి ప్రముఖమైన చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2012 సంవత్సరంలో భారతదేశానికి 19వ రాష్ట్రపతిగా ఎన్నికై 2017 సంవత్సరం వరకు ఆ పదవిని నిర్వహించారు. రాష్ట్రపతిగా డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ స్వతంత్రంగా వ్యవహరించి తనదైన ముద్ర వేశారు. వీరికి 1997 సంవత్సరంలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, 2008 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు మరియు 2019 సంవత్సరంలో దేశంలో అత్యున్నతమైన భారతరత్నతో పాటు 2013 బంగ్లాదేశ్ విమోచన యుద్ద పురస్కారం, 2016 ఐవరీ కోస్ట్ దేశం నుండి నేషనల్ ఆర్థర్ ఆఫ్ ది ఐవరీ కోస్ట్ వంటి విదేశీ పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రపంచంలోని వివిధ అత్యున్నత విశ్వవిద్యాలయాలు వీరికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు మరియు ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకుల్లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఒకరు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించి అందరవాడిగా మన్ననలు పొందారు. ఏ అంశంపైనైనా అనర్గళంగా ప్రసంగించగలిగిన వాచస్పతి. డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ ఆఫ్ ది ట్రాక్, మిడ్ టర్మ్ పోల్, ఛాలెంజెస్ బిఫోర్ నేషన్, థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్, ది టర్బులెంట్ ఇయర్స్, ది కోయలేషన్ ఇయర్స్ మరియు అనేకమైన ఇతర పుస్తకాలను రచించారు. డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ 2020 సంవత్సరం ఆగస్టు 31వ తేదీన మరణించారు.